لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. الحمد لله رب العالمين، వస్సలాతు వస్సలాము అలా రహమతిల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబియ్యినా వ ఖాయిదినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రవీక్షకుల్లారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతు. ఆరాధన అది ఏదైనా సరే, దానికంటూ ఒక ఆశయం ఉంటుంది. ఆశయరహిత ఆరాధన అది ఎంత పెద్దదైనా సరే, అర్ధరహితంగా సారరహితంగా అది మిగిలిపోతుంది. కాబట్టి మనం ఇన్షాల్లా హజ్ ఆశయాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజ్ ఆశయాల్లోని మొదటి ఆశయం ఏది అంటే అదే తౌహీద్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో పలు చోట్ల తౌహీద్ యొక్క విశిష్టతను విశదపరుస్తూ నొక్కి వక్కాణించాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, ముందు ఈ విషయాన్ని నువ్వు గ్రహించు, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు. కనుక ఇస్లామీ ఆరాధనని మనం తీసుకున్నట్లయితే అది ఐదు పూటల నమాజు కానీ, రమజాన్ ఉపవాసాలు కానీ, దానధర్మాలు కానీ, అలాగే మహా ఆరాధన అయిన ఈ హజ్ కానీ, ఇందులో ప్రధానమైనది తౌహీద్. తౌహీద్ లేకపోతే మనిషి ఎన్ని భక్తి ప్రపత్తులు కలిగి అతను మసులుకున్నా అతని యొక్క ఆ ప్రార్థన, అతను చేసే ఆ పూజ, అతను కనబరిచే ఆ భక్తి ప్రపత్తత ఏదైతే ఉందో అది బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక్, ఒకవేళ నువ్వు షిర్క్ చేసావంటే నీ సకల సత్కర్మలు వృధా అయిపోతాయి. కనుక హజ్ మనకు నేర్పిస్తున్న యొక్క మొదటి పాఠం అదే తౌహీద్. కనుక ఒక హాజీ తన ఇంటి నుంచి బయలుదేరి మీకాత్కి నిర్ణీత స్థలానికి చేరుకున్న తర్వాత తన ఒంటి మీద ఉన్న బట్టల్ని అతను తీసేసి స్నానం ఆచరించి ఆ తర్వాత రెండు తెల్లటి దుప్పట్లు అతను ధరించిన మీదట చెప్పే మాట, చేసే నినాదం అదే తౌహీద్ నినాదం, అదే లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. ఈ యొక్క తౌహీద్ నినాదంలో ఏ ఉపదేశం చెయ్యబడింది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. لبيك الله.